సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. జగన్ నామస్మరణతో బస్సు యాత్ర వైభవంగా జరుగుతుందన్నారు. సీఎం జగన్ ప్రజాహితం కోసం పాటుపడ్డారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఉత్తరాంధ్ర సీఎం జగన్ హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు అంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేట మేమంతా సిద్ధం బస్సు యాత్రకి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు లక్షలాదిగా తరలివచ్చి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జయ జయ నినాదాలతో జగన్నామ స్మరణతో ఈరోజు బస్సు యాత్ర అంతా కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మనందరూ కూడా చూసాం. ముఖ్యంగా దీనికి కారణం ఏదైతే ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని ముఖ్యంగా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి మతాలకి అన్నిటికంటే కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేవలు ఇచ్చారు. అర్హతనే ప్రమాణంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందించారు. నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బస్సు యాత్రలో సంఘీభావం తెలిపి ఆయన నాయకత్వాన్ని సమర్థించి ఆ బస్సు యాత్రను విజయవంతం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మేమంతా మీ వెన్నంటి నడవడానికి సిద్ధం. మీ నాయకత్వాన్ని మిమ్మల్ని గెలిపించుకోవడానికి రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి మేమంతా సిద్ధం అని నినాదంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరి అభిలాష ఆకాంక్ష ఒకటే. ఈ ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి నెట్టబేయబడింది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది. ఈ వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రోజైనా అభివృద్ధి కోసం ఎవరైనా ప్రయత్నించారు, ఎవరైనా తపన తాపత్రయపడ్డారు, ఈ అభివృద్ధి జరగాలని ఎవరైనా గట్టి సంకల్పంతో ఉన్నారైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాత్రమే. ఎందుకంటే 95 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చినాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి. మహానాయకుడు పరమపదించిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఈరోజు అదానీ డేటా సెంటర్ కావచ్చు, మూలపాటి పోర్టు కావచ్చు, భోగపురం ఎయిర్ కాబట్టి ఇన్ఫోసిస్ కావచ్చు, ఇనా రహేజా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జిందాలకు సంబంధించిన ఎంఎస్ఎంఈ పార్క్స్ కావచ్చు, ఇలా ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించి విశాఖపట్నాన్ని అంతర్జాతీయంగా ఈ ప్రపంచ పటంలో ఒక శిఖరాగ్రాన్ని నిలపాలని జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తపన తాపత్రయం ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర కళలు కన్నా ఉత్తరాంధ్ర ప్రజల కళల సాకారం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అవుతుందని ప్రజలందరూ కూడా ఈరోజు కృతనిశ్చయంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యం. 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ శ్రీకారం చుట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు చెప్తున్నారు. వీడి జన శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.